మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం దామరచెరువు గ్రామ పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి బ్రెయిన్ స్ట్రోక్ తో అకాల మరణం చెందడం పట్ల దామరచెరువు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామ సర్పంచ్ శివప్రసాదరావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు పెద్ద ఎత్తున సంధ్యారాణి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఆమె మృతి గ్రామానికి తీరని లోటన్నారు. ఆమె మృతి పట్ల గ్రామ సర్పంచ్ శివప్రసాదరావు గ్రామస్తులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మండే రోజు అక్కడ హాస్పిటల్ సైడ్ వచ్చింది సంధ్యారాణి మేడం. మాకు ఎంతో లేడీస్కు లేడీస్ ఎంతో సహాయం చేసింది. కాకపోతే మాకు బాధాకరమైన విషయం అంటే చాలా బాధ. అసలు మేడం ఏదంటే అదే మేమంటుంటుంది. మాకు అక్క చెల్లెలలాగా మేము ఉన్నాము. 3 సంవత్సరాలకోలే మేము మేడం ఇక్కడ రండి, మేడం వసంత ఇక్కడ రండి అంటే అక్కడికి పోయి ఏదో మాట్లాడి అసలు మేము ఈరోజు మేము తట్టుకోలేకపోతున్నాం మేడం. లేక మేడం ప్లేస్లో చూస్తే కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ వాళ్ళు ఓలో అన్నట్టుగా అసలు ఊకోలేదు మేడం. మాకు చాలా హెల్ప్ఫుల్గా మేము ఏదైనా వర్క్ చేస్తుంటే కూడా కంటి వెలిగినప్పుడు అయితే చాలా సహాయం చేసింది. సహాయంగా ఉన్నాము ఆమెతోటి. మాకు ఈరోజు ఆమె లేదన్న చోటు అసలు మేము అక్కడ గ్రామ పంచాయతీలో వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయము. మాకు అట్లాంటి ఇది మేడం కూడా మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. సహోదరి మరియు మాతో పాటు విధులు నిర్వహిస్తున్నటువంటి రామంపేట మండలం రామచెరువు పంచాయతీ కార్యదర్శి గారు మరణించడం జరిగింది. ఏదైతే వారం రోజుల కిందట మాతో పాటు ఎంతో ప్రతిదీ విషయంలో కూడా మాతో పాటు స్నేహపూర్వకంగా ఉంటూ తన విధి నిర్వహణ చేస్తున్నటువంటి మేడం అకస్మాత్తుగా వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మరణించడం జరిగింది. ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం.